కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఏపీ సచివాలయంలో హెల్త్ సెక్రటరీ జవహర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మనకు అనుమానం ఉందో ఇప్పుడు ఫారెన్, అందుకే మనం యూనిఫామ్గా ఏ కంట్రీ నుంచి వచ్చినా కూడా టు బీ ఆన్ సేఫ్ సైడ్ అందరినీ ఐసోలేషన్. నాకు సిమ్టమ్స్ లేవు కదా, నాకు జ్వరం లేదు కదా, నాకు దగ్గు లేదు కదా అని బయటికి రావద్దండి. ఈ సిమ్టమ్స్ కనపడకుండా కూడా వైరస్ మన బాడీలో ఉండే ప్రమాదం ఉంది. అట్లా కూడా కొన్ని కేసులు రికార్డ్ అయినాయి ఇతర దేశాల్లో. ఏ సిమ్టమాటిక్ కేసెస్ ఆల్సో దే ఆర్ ఆల్సో వైరస్ క్యారియర్స్. సో వాళ్ళు వైరస్ని వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మన రెసిస్టెన్స్ బాగుంటే కొన్నిసార్లు సిమ్టమ్స్ డెవలప్ అవ్వవు. మనకైనా ఇమ్యూనిటీ బాగుండి, యంగ్స్టర్స్ అనుకోండి. ఇప్పుడు నెల్లూరులోనే ఇంకొక కేసు ఉంది, ఆయన కూడా ఇటు నుంచి వచ్చాడు, అదే ఫ్లైట్లో వచ్చాడు. అతను కూడా హాస్పిటల్లో పెట్టాం, కాకపోతే అతనికి టెస్ట్ చేసినా కూడా సిమ్టమ్స్ లేవు. టెస్ట్ చేసినా కూడా అతను నెగిటివ్ ఉన్నాడు. సో కాబట్టి ప్రతి ఒక్కరిలో ఉంటుందని అనుకోము, ఉన్న వాళ్ళలో సిమ్టమ్స్ లేకుండా కూడా ఉంటాయి. సో ఈ 14 రోజులు మాత్రము ఇది ఎంత జాగ్రత్తలు తీసుకుంటే మనము అంత మనకి మనం మేలు చేసుకుంటాము, మన కుటుంబ సభ్యులకి మేలు చేసుకుంటాము, మన పక్కింటి వాళ్ళకి చేసుకుంటాము, మన వీధి వాళ్ళకి చేసుకుంటాము, మన గ్రామ వాళ్ళకి చేసుకుంటాం. సో మై ఓన్లీ అప్పీల్ త్రూ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈజ్ సెల్ఫ్ ఐసోలేషన్, హోమ్ క్వారంటైన్ ఈజ్ ద మంత్ర. సో ప్లీజ్ ఫాలో దట్. అది జరిగిపోతే మనకు 90% ఆఫ్ ద ప్రాబ్లం లోకల్ ట్రాన్స్మిషన్ లేకుండా చూసుకోవచ్చు. ఎవరైనా ఇలాంటి కేసు వచ్చింది, ఈ అబ్బాయికి మనం టెస్ట్ చేసాం పాజిటివ్ వచ్చింది, 14 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తే నెగిటివ్ అయ్యి ఆయన డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అతను యంగ్స్టర్ కాబట్టి అతనికి ఏం పెద్దగా ప్రాబ్లం రాకపోవచ్చు. నిన్నటి రోజు నా కర్ణాటకలో ఒక కేసు డెత్, ఫస్ట్ డెత్ మనం అఫీషియల్గా రికార్డ్ చేసాం. అతను 76 ఇయర్ ఓల్డ్, అతనికి ఆస్మా ఉంది, హైపర్ టెన్షన్ ఉంది. సో ఈ రెండు కారణాల వలన ఎవరైతే ఈవెన్ చైనా ఎక్స్పీరియన్స్డ్ కూడా అదే, ఓల్డ్ ఏజ్ పీపుల్ విత్ అదర్ కోమార్బిడిటీ అంటారు, అంటే మిగతా ఏదైనా వ్యాధులు ఉండొచ్చు, అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఆస్మా కానీ, లేకుంటే రీనల్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళకి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అటువంటి కేసుల్లో ఈ వైరస్ ప్రమాదకరంగా మారి మరి ప్రాణానికి అపాయం కలిగించవచ్చు. సో కేరళ, మన కర్ణాటక ఎగ్జాంపుల్ కూడా పర్ఫెక్ట్గా మన చైనాలో అయితే ఏమి స్టడీ వచ్చిందో ఆ స్టడీకి కానీ నిజం చేస్తూ కర్ణాటకలో కూడా డెత్ జరిగింది. కాబట్టి ఈ వ్యాధి వచ్చినంత మాత్రాన, ఈ వైరస్ వచ్చినంత మాత్రాన అదేమి అంటే ఫ్యాటాలిటీ ఉండదు, అందరిలోనూ ఇది మరణానికి దారితీయదు. కేవలము హై ఏజ్ గ్రూప్లోనే, ఓల్డ్ ఏజ్ గ్రూప్లోనే విత్ అదర్ డిసీజ్ కండిషన్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇవి బ్రాడ్గా మేము చెప్పదలుచుకున్నాండి. ఎనీ అదర్ పాయింట్స్ యూ వాంట్ కెన్? వన్ మోర్ పాయింట్ బిఫోర్ ఐ క్లోజ్. సో నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, భారత ప్రధాని గారు, నో టు ప్యానిక్, ఎస్ టు ప్రికాషన్స్. సో దెర్ ఇస్ నో నీడ్ టు ప్యానిక్ బట్ వీ మస్ట్ టేక్ ప్రికాషన్స్. సో ప్రికాషన్స్ నేను చెప్పిన హ్యాండ్ వాషింగ్ కానీ, తర్వాత మన టెలిఫోన్లో కూడా ఇప్పుడు ఇది వస్తుంది దగ్గర కాఫ్ ఎటికే కానీ, తర్వాత ఫ్రీక్వెంట్గా చేతులు కడుక్కోవడం కానీ, పర్సనల్ హైజీన్ కానీ మనం అందరం చేయాల్సినవి. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రము హోమ్ ఐసోలేషన్, హోమ్ ఐసోలేషన్ కూడా మిగతా కుటుంబ సభ్యులతో ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా సఫిషియంట్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి, మోర్ దాన్ 2 మీటర్స్ డిస్టెన్స్ చేసి చేయాల్సి ఉంటుంది. వాళ్ళకు కూడా హోమ్ ఐసోలేషన్ నుంచి కూడా ఒక వీడియో ఇచ్చాము. తర్వాత వాళ్ళు ఏ రకంగా ఫుడ్ తీసుకోవాలి, వీలైనంత వరకు వాళ్ళకి సపరేట్ వాష్రూమ్, సపరేట్ టాయిలెట్ ఉంటే బెటరు. వాళ్ళు వాడే ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే వేస్ట్ ప్రోడక్ట్, వేస్ట్ మెటీరియల్ కూడా దాంట్లో ఒక డిసిన్ఫెక్ట్ బ్లీచింగ్ పౌడర్ వేసి పెట్టినామంటే సరిపోతుందని చెప్పి ఇచ్చాము. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఐ థింక్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. ఎస్, యా, దట్ పాయింట్ ఐ మిస్డ్ అవుట్. అది వీ హావ్ నౌ ప్లానింగ్ టు డూ అబౌట్ 1.4 crore హౌస్ హోల్డ్స్. మనము ఇంకోటి ఏం చేస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్లో మనకుండే ఈ